అనగనగా ఒక కాకి దానికి దాహం వేసి నీటి కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా నీళ్లు కనిపించలేదు. చివరికి ఒక కుండ కనిపించింది. కానీ అందులో నీళ్లు చాలా లోతులో ఉన్నాయి. కాకి ముక్కుకు అస్సలు అందలేదు. దాంతో కాకి తెలివిగా ఆలోచించి పక్కనున్న గులకరాళ్లను ఒక్కొక్కటిగా ముక్కుతో పట్టుకొని కుండలో వేసింది. అలా కుండ నిండా రాళ్లు వేయడంతో అడుగున ఉన్న నీళ్లు పైకొచ్చాయి. ఇక గటగట నీళ్లు తాగేసింది కాకి. ఈ కథ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని డౌట్ వచ్చిందా? ఇప్పటి వరకు ఈ కథను చెవులతో విన్నాం, ఇప్పుడు చూసే ఛాన్స్ వచ్చింది. మీరు కూడా చూసేయండి. చూసారు కదా, కాకి ఎంత చక్కగా బాటిల్లో రాళ్ళు వేసి నీళ్లను పైకి తెప్పించిందో. దాని తెలివికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. మనకు కథలను కథలుగా వినడమే తెలుసు, అవి కళ్ళ ముందు కనిపించవు. అది పక్షులు, జంతువులకు సంబంధించిన కథలైతే కళ్ళ ముందు జరిగే అవకాశమే ఉండదు. వాటిని మనమే ఇమాజినేషన్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఓ కాకి కథ కళ్ళ ముందుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కాకి దాహంతో నీళ్ల కోసం వెతకగా దానికి ఒక వాటర్ బాటిల్ కనిపించింది. ఇది ప్లాస్టిక్ యుగం కదా, అందుకే ప్లాస్టిక్ బాటిలే కనిపించింది కాకి. అందులో నీళ్లున్నాయి, కానీ అవి ఎంత ప్రయత్నించినా కాకి ముక్కుకు అందడం లేదు. దాంతో కాకి బుర్రలో బల్బు వెలిగింది. చిన్నప్పుడు దానికి కూడా అవ్వాతాతలు కథ చెప్పి ఉంటారు. ఆ కథను గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే అక్కడున్న రాళ్లను ముక్కుతో పట్టుకుంది. బాటిల్లోకి జార విడిచింది. ఇంకేముంది, నీళ్లు పైకొచ్చేశాయి. హమ్మయ్య అనుకొని నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంది. చిన్నతనంలో అమ్మమ్మలు, తాతయ్యలు, స్కూల్లో టీచర్లు ఎన్నో నీతి కథలు చెప్పి ఉంటారు. అందులో కాకుల కథలే ఎక్కువగా ఉంటాయి. వాటిలో కాకి కథ అనగానే టక్కున గుర్తొచ్చేది మాత్రం కాకి ఉపాయం కథే. దీనికి తెలివైన కాకి, కాకి కడవ అని వేర్వేరు టైటిల్స్తో కూడా ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో కాకి కథలు అని సెర్చ్ చేస్తే ముందుగా ఈ కథే కనిపిస్తుంది. అంతగా ప్రాచుర్యం పొందింది ఈ కథ. కాకి తెలివిగా ఆలోచించడాన్ని ఉదాహరణగా చెప్తూ పిల్లలు తెలివిగా ప్రవర్తించాలని వివరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనుషులే కాదు, కాకులు కూడా కథలు విని తెలివి నేర్చుకుంటున్నాయి. ఎండాకాలం అంటేనే మండే ఎండలు. ఒంట్లో నీరంతా ఎండవేడికి ఆవిరైపోతుంది. దాహంతో గొంతు ఎండిపోతుంది. మనుషులకైతే నీళ్లు రెడీగా ఉంటాయి కాబట్టి కాస్త దాహం అనిపించగానే తాగేస్తాం. కానీ మూగజీవుల పరిస్థితి ఏంటి? వాటికి నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? సమ్మర్లో నీటి కొరత ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సమయానికి నీళ్లు దొరకక దాహర్తితో చనిపోతాయి కూడా. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న కాకి నీళ్లు కనిపించినా తాగే అవకాశం లేకుండా పోయింది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలా తయారైంది పరిస్థితి. ఎందుకంటే బాటిల్లోని నీళ్లు దాని ముక్కుకు అందడం లేదు. దాంతో ఈ తెలివైన కాకి ఆ తెలివైన కాకి కథను గుర్తు చేసుకొని పని కానిచ్చేసింది. మామూలుగా అయితే దీని గురించి ఎవరైనా నోటి మాటగా చెప్తే నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా కెమెరా ఫోన్లే కాబట్టి కనిపించిన ప్రతి దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే ఈ కాకి సీన్ కనిపించగానే ఒక వ్యక్తి కూడా వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. దాంతో కాకి కథ నెటిజన్లంతా కళ్ళారా చూడగలుగుతున్నారు. కాకి తెలివికి ఫిదా అవుతున్నారు. ఈ కాకి బ్రెయిన్ను మ్యూజియంలో పెట్టాలని కొందరంటుంటే మరికొందరైతే ఏకంగా ఈ కాకికి ఆస్కార్ ఇచ్చినా తక్కువే అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. లైకులు, కామెంట్లు, షేర్లతో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకు? ఈ కాకికి మీరెలా కాంప్లిమెంట్ ఇస్తారో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.